హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషన్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్ షరీఫ్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అని అంటే, కొన్ని కోర్సెస్లో 210 credits మ్యాండేటరీ ఉంటుందండి. కానీ మనం 210 credits ఉన్న కోర్సెస్ అనేది కూడా బ్యాచిలర్స్ చదివిన వాళ్ళు, కొంతమందికి 180 credits ఉంటుంది, ఈసీటీఎస్ ఉంటుంది, కొంతమందికి 197 ఉంటుంది, 196 ఉంది, 200 రేర్గా ఉందండి. అంటే బ్యాచిలర్స్ జనరల్ చదివే వాళ్ళందరికీ నేను ఇప్పటి వరకు చూసిన దానిలో 197 ఉంది. డిప్లొమా వాళ్ళకి ఇట్ క్రాసెస్ మోర్ దాన్ 210, కొంతమంది 250. కామన్ సబ్జెక్ట్స్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ తగ్గుతుంది, 232 అలా వస్తుంది. సో ఈ 180 ఉన్న వాళ్ళకి ఒక కొన్ని యూనివర్సిటీస్ ఎలా అంటే, ఇప్పుడు మీకు ఇంగ్లోస్టార్ది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆటోమోటివ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఈ రెండిట్లో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఒకటి సమ్మర్ సెమిస్టర్, ఒకటి వింటర్ సెమిస్టర్. 210 లేకపోతే ఒకదాని అలో చేయరు, 180 ఉన్న 210 ప్రోగ్రామ్కి ఒకదానికి అలో చేస్తారు. అంటే ఒకటి సమ్మర్లో మాత్రమే అలో చేస్తారు, వింటర్లో ఇంకోదానికి అలో చేయరు. అలానే రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్లో కూడా 3 semester ప్రోగ్రామ్, 4 semester ప్రోగ్రామ్ ఫ్రాంక్ఫుర్ట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్లో ఉంది. అంటే మీకు 180 ఉంటే 4 semester ప్రోగ్రామ్కి, మీకు 210 ఉంటే 3 semester ప్రోగ్రామ్కి మీరు అప్లికబుల్ అవుతారు. అంటే మనకి ఈసీటీఎస్ ఉన్నదాని ప్రకారం కూడా మనం అది చూసుకోకుండా యూనివర్సిటీలోకి వెళ్ళి పే చేసేసామనుకోండి, మనీ వేస్ట్, అప్లికేషన్ ఫీజ్ వేస్ట్ అవుతుంది. సో ఈసీటీఎస్ 180 ఉందా 210 ఉందా దాన్ని ఎలాగ కన్సిడర్, ఇదే ఇంగ్లో స్టార్ట్లో మీకు 6 to 8 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, 30 ECTSగా యాక్సెప్ట్ చేస్తారు. మిగిలిన యూనివర్సిటీస్లో యాక్సెప్ట్ చేస్తారంటే ఆ కోర్స్ కోఆర్డినేటర్ని మనం అడగాలి. వీళ్ళు ఎఫ్ఎక్యూస్లో డీటెయిల్ ఇచ్చుంటారు ఇంగ్లో స్టార్ట్లో, అంటే వీ కన్సిడర్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఈసీటీఎస్ అని. సో 210 ఉంటే ఖచ్చితంగా మనకి అప్లికబుల్ కాదు అని అంటే మనం ఒక 50-50 ఛాన్స్ అనుకోవచ్చండి. అంటే మోస్ట్లీ అప్లికబుల్ కాకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ కోర్స్ కోఆర్డినేటర్ ఇచ్చే రిప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 210 కోర్సెస్ కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే మనం ఏమైనా చేయగలం. అంటే 180 ECTSతో మనం అప్లై చేయొచ్చు. 3 years ప్రోగ్రామ్ 180 ECTS ఉంటే వెల్ అండ్ గుడ్ అండి, అంటే అన్నిటికి ఎలిజిబుల్ అవుతారు. 3 years ప్రోగ్రామ్లో 180 ECTS కానీ తక్కువ ఉందంటే కోర్స్ కోఆర్డినేటర్తో ఒకసారి మనం ఇంటరాక్ట్ అయితే మంచిది. సో ఈ వీడియోలో మీకు మేము ఏం చెప్పాలి అనుకున్నామంటే, 180 ECTS ఉండి 210 క్రెడిట్స్కి ఉన్న కోర్సెస్ మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు హోకాక్షులే స్ట్రాస్లాండ్ ఉంది, దానిలో 210 క్రెడిట్స్ ఉన్నది, 100% 210 క్రెడిట్స్ ఉంటేనే యాక్సెప్ట్ చేసేది ఉంది. 180 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసి, దానిలో 2 programs ఉన్నాయి, సిమ్యులేషన్ అండ్ డిజైన్ ఉంది, ఇంకోటి రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ అని ఉంది. ఇప్పుడు కలోన్లో రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి, దానికి VPD మ్యాండేటరీ ఉంటుంది. ప్లస్ ఒక పేపర్ పబ్లిషింగ్ చేయాలి. అంటే మీరు ఒక ప్రపోజల్ టాపిక్, అంటే పబ్లిష్ చేసిన పేపర్నే మీరు ఎక్స్టెండెడ్ టాపిక్ లాగా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ మీరు తీసుకుంటున్నారు అని అంటే ఎందుకు తీసుకుంటున్నారు, ఏం రీసెర్చ్ చేయబోతున్నారు, అది మీకు మోటివేటింగ్ ఏంటి, ఎంతవరకు చేశారు అన్న రీజన్ని మీరు దానిలో మెన్షన్ చేసి వాళ్ళకి ప్రపోజల్ టాపిక్ ఇస్తే, ఎంతమంది ప్రపోజల్ టాపిక్స్ ఇస్తారో వాళ్ళల్లో పోయి క్రైటీరియా, ఈసీటీఎస్ క్రైటీరియా ఉంది, రీసెర్చ్ ప్రపోజల్ టాపిక్ ఉంది. అంటే రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ అని కనిపించింది కదా అని జస్ట్ అప్లై చేయలేము, క్రైటీరియాస్ చెక్ చేయాలి. దీనిలో ఏంది, ప్రపోజల్ ఆఫ్ రీసెర్చ్ సైంటిఫిక్ టాపిక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మాస్టర్ థీసిస్ని పంపించుకొని అడుగుతారు, అంటే మనం ప్లగరిజం చెక్ చేస్తారు మన మాస్టర్ థీసిస్కి. మనం ఫార్మెట్ లేకుండా ఎలా పడితే అలాగా, ఒక ఫాంట్ లేకుండా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక పేపర్ ఎలా ఉంటుంది. అందుకనే మేము ఎంటరింగ్ చేసేటప్పుడు మా స్టూడెంట్స్కి మేము మాస్టర్ థీసిస్ ఇస్తామన్నమాట, రిఫరెన్స్ ఏ సాఫ్ట్వేర్స్ వాడతారు, ఏ స్టాండర్డ్స్లో ఉంటుంది. సో దీనివల్ల మీకు మీ బ్యాచిలర్స్లో ఉన్నప్పుడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎలా రాయాలనేది అర్థమవుతుంది, ఒక పాయింట్. రెండు, మీరు జర్మనీకి వెళ్ళినప్పుడు మీరు కష్టపడకుండా దాన్ని ఎలాగ రిప్లికేట్ చేయొచ్చు, అంటే ఇప్పుడే నేర్చుకుంటే దాన్ని అక్కడ ఈజీగా రిప్లికేట్ చేయడం వల్ల మీకు అది చాలా ఈజీ అయిపోతుంది. ఆ మెథడ్ అనేది అంటే నేర్చేసుకున్నారు కాబట్టి రిప్లికేట్ చేయడానికి చాలా ఈజీ అనమాట. ఆ ఫార్మేట్ లేకపోయినా, కంటెంట్ లేకపోయినా, రిఫరెన్సెస్ లేకపోయినా, అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఒక రిపోర్ట్కి ఏమైతే ఉందో అవి మెయింటైన్ చేయకపోతే సెలెక్ట్ కాదు. నెక్స్ట్ రీసెర్చ్ ప్రపోజల్ టాపిక్ కనుక, ఒక టాపిక్ ఎలా ఉండాలి, ఆబ్జెక్టివ్ ఏంటి, మోటివ్ ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యూచర్ రిజల్ట్స్, టిల్ నౌ రీసెర్చ్ ఎంతవరకు చేశారు, వాట్ యు ఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్, ఇట్లాంటి టాపిక్స్లో లేకుండా కనుక మీరు రీసెర్చ్ ప్రపోజల్ ఇచ్చినా కూడా సెలెక్ట్ అవ్వదు. జర్మనీ అప్లికేషన్ ప్రాసెస్లో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది, క్రైటీరియాస్ చాలా ఉంటాయి, ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఉంటాయి. సో అవన్నీ చూసుకొనే మనం అప్లై చేయాలి, అది ఇద్దరు 180 ECTS అయినా సరే, రీసెర్చ్ ప్రపోజల్స్ అయినా సరే. బాన్లో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుంటాను, వాళ్ళు రీసెర్చ్ టాపిక్ మీరు ఎవరిది ఫాలో అయ్యారు, ప్రొఫెసర్ రిఫరెన్స్తో సహా రాయమని చెప్పుంటారు. ఇలాగ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కటి ఇస్తుందండి. 180 ECTS ఉన్న 210కి అప్లై చేయాలి అంటే క్రైటీరియాని చెక్ చేసుకుని అప్లై చేయండి, కోర్స్ కోఆర్డినేషన్ని కాంటాక్ట్ అయితే మంచిది. సో మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను, హోకాక్సుల్ స్ట్రాస్లాండ్ ఒకటి, ఇంగ్లోస్టాడ్ ఒకటి, ఫ్రాంక్ఫుర్ట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్, ఇట్లా చాలా ఉన్నాయండి. మీరు మాకు ఆ లిస్ట్ చెప్పండి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ టు స్టూడెంట్, కేస్ టు కేస్, మీకు ఎన్ని ECTS ఉన్నాయి, మీ క్రైటీరియా, అది మెంటరింగ్లో మాత్రమే చెప్పబడుతుంది. సో మీకు అది సపరేట్గా చెప్పాలి అని అంటే
అది యూనిక్, ఒక్కొక్క పర్సన్కి ఒకటి యూనిక్ కాబట్టి ఇట్ కాన్ బి టోల్డ్ లైక్ దట్. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్పబడింది. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ దిస్ ఆమర్ సైనింగ్ ఆఫ్. బై. ఏదైనా సరే ఒక ప్రొఫెషనల్గా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే కొన్ని క్లాసెస్ 6 to 11 వరకు ఉంటాయి, మళ్ళీ ఒక 3 అవర్స్ గ్యాప్ ఉండి 2 to 8 వరకు ఉంటాయి. ఈరోజు నేను 2 to 6 నాకు జాబ్ ఉంది అని అంటే మార్నింగ్ పార్ట్ టైం జాబ్ 5 అవర్స్ తీసుకోగలుగుతారు. కానీ మీరు జాబ్ తీసుకోవాలి అని అంటే వెళ్ళే టైం క్యాలిక్యులేట్ చేయాలి, వచ్చే టైం క్యాలిక్యులేట్ చేయాలి, కుకింగ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి, మీకు రెస్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ లేకపోతే ఏమి చేయలేరు.